ఇప్పుడు మన మనల్ని ఉద్దేశించి మన చీఫ్ మేనేజర్ గారు మాట్లాడారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద 5th డే ఆఫ్ ద అజిటేషన్ ప్రోగ్రామ్. స్టార్టింగ్ ఉంది ఫస్ట్ లెంగ్, ఎండింగ్ ఎప్పుడు తెలియదు. మీ డిమాండ్ అన్యం జిఎస్ఎల్ఐ గ్రాడ్యుటీ ఇంక్రీస్మెంట్ అదర్ డిమాండ్ పూర్తిగా వస్తుంది. దర్ ఇస్ నో ప్రాబ్లం. మన బ్రాంచ్ల నుంచి 1000 మంది ఉన్నారు. 1000 మందికి మ్యాక్సిమం బిజినెస్ డెవలప్ చేయండి. ఈ స్ట్రైక్ తర్వాత 7th తర్వాత మంత్ ఎండ్ ఆ రోజుల తర్వాత బాగా పనిచేయండి. ఇది క్రూషియల్ టైం. ఏమంటే మాకు ఎండిఆర్టీ దగ్గర ఉంది, తర్వాత అన్యం క్లబ్ మెంబర్ బిఎం క్లబ్ మెంబర్ సిఎం క్లబ్ మెంబర్ డిఎం క్లబ్ మెంబర్ అన్నీ దగ్గర ఉంది. నాన్ రెస్ట్ డేలో బి పాలసీ ఇవ్వదండి, మిగతా డేస్లో ఈ పాలసీ ఇవ్వండి. మన ఎస్డిఎం గారు చెప్పినారు, మన యూనియన్ వాళ్ళని చెప్పినారు, బాగా చేయండి. 7th తర్వాత రేపు స్ట్రైక్ కదా, రేపు స్ట్రైకా? అవును సార్, కడప ఉంది, కడపలో స్ట్రైక్ చేయండి. మనం ఏమంటే అట్లీస్ట్ 1000 మంది ఉన్న ఏజెంట్స్ ఇక్కడ ఒక 50 ఏజెంట్స్ ఉన్నారు. ఏదో అక్కడ కాదు, 100 లేదు, మా కౌంట్ చేసినాము 100 లేదు. ఇదే ఏమంటే 20% ఆఫ్ ద ఏజెంట్ 80% ఆఫ్ ద బిజినెస్ చేస్తారు. 20% ఆఫ్ ద ఏజెంట్ 80% ఆఫ్ ద బిజినెస్ చేస్తారు. ఇప్పుడు 20% ఆఫ్ ద ఏజెంట్స్ స్ట్రైక్ చేస్తారు, 80% ఆఫ్ ద రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ, వనరాల్, థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు, అందులో భాగంగా ఈరోజు మీరు నో బీఓసీ డేని పాటిస్తున్నారు. మీరు మీరు కోరినటువంటి డిమాండ్స్, తర్వాత మీ కొరకే కాకుండా మీరు పాలసీ హోల్డర్ల కొరకు కూడా పోరాడుతున్నారు. ఇవన్నీ కూడా త్వరగా, అంటే అతి త్వరగా ఈ కార్యక్రమాలన్నిటికీ పులి స్టాప్ పడే విధంగా సక్సెస్ కావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ వనండాల్. మరి చెప్పినట్టు ఈరోజు మీ డిమాండ్స్ కోసం మీరు పోరాటం చేస్తున్నారు, దాంట్లో మీరు అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు మీ డిమాండ్స్ అన్నీ సాధించుకొని మీరు మళ్ళీ మీ వర్క్లోకి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జిందాబాద్.